హాయ్, హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను మీకు కీర్ రెసిపీ చూపిద్దాం అనుకుంటున్నాను. సేమియా పాయసం ఆర్ కీర్ రెసిపీ ఒకసారి చూడండి, నచ్చితే ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఫస్ట్ సేమియా, ఒక బౌల్ సేమియా, కిస్మిస్, జీడిపప్పు, ఇలాచి, కొంచెం ఘీ, 1.5 glass మిల్క్. ఏ బౌల్తో అయితే మీరు సేమియా తీసుకుంటారో దాంతో 1:1.5. ఇవి వీటికి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టి దాన్ని ఆన్ చేసుకొని 1 spoon ఘీ యాడ్ చేసుకోవాలి. ఘీ కొంచెం మెల్ట్ అయ్యాక జీడిపప్పు, కిస్మిస్ ఫ్రై చేసుకోండి. అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై గోల్డ్ కలర్లో ఫ్రై అయితే క్రిస్పీగా బాగుంటాయి. ఇక్కడ చూపించిన విధంగా మీరు ఫ్రై చేసుకోండి. ఇంతకుముందు వేరే ఛానల్స్లో మీరు ఈ సేమియా రెసిపీస్ చూసి ఉండొచ్చు, కానీ నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను, ఒకసారి ట్రై చేయండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. దేవుడికి నైవేద్యంగాను యూజ్ అవుతుంది. సడన్గా ఎవరన్నా గెస్ట్లు వచ్చినా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. 10 to 15 minutes ఈ కీర్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి, వాటిని తీసేసుకొని కిస్మిస్ యాడ్ చేసుకోవాలి. ఇంట్లో పాలు ఇష్టపడని పిల్లలకి కూడా అప్పుడప్పుడు ఈ విధంగా చేసి ఇవ్వచ్చు. ఇష్టపడని పిల్లలకి వీక్లీ, వీకెండ్స్ అట్లా చేసి ఇస్తుంటే వాళ్ళకి కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది. ఆపు. ఇప్పుడు జీడిపప్పు బ్రౌన్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే కడాయిలో సేమియా వేసి వాటిని కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. కలుపుతూనే ఫ్రై చేయండి.
ఇప్పుడు వేరే ఒక గిన్నె తీసుకొని అందులో పాలు పోసి స్టవ్ ఆన్ చేసుకొని హీట్ చేసుకోండి. ఒక బాయిల్ వచ్చాక సేమియా ఇందులో యాడ్ చేయాల్సి ఉంటుంది. వన్ అండ్ హాఫ్ గ్లాస్ మిల్క్, హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల వేడి ఆరిపోయాక కూడా అది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. వాటర్ యాడ్ చేయకపోతే అది ముద్దలా తయారవుతుంది. ఇప్పుడు హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేయబోతున్నాను. వాటర్ మిల్క్ బాయిల్ వచ్చాక ఫ్రై చేసుకున్న సేమియాల్ని మిల్క్లో యాడ్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో పాలని బాయిల్ చేసుకుంటూ సేమియాను తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. కలుపుతూ ఉండడం వల్ల కింద అంటుకోకుండా ఉంటుంది. పాలు బాయిల్ అయ్యాక ఫ్రై పెట్టుకున్న సేమియాని ఈ మిల్క్లో కలుపుకోవాలి. వాటిని కలబెడతా తిప్పుకుంటా ఉంటే కింద అడుగంటకుండా ఉంటుంది. సేమియా బాయిల్ అయ్యాక షుగర్ యాడ్ చేసుకోవాలి. షుగర్ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేయాల్సి ఉంటుంది.
సేమియా ఉడికిందేమో అని చూడండి, అది సాఫ్ట్గా ఉంటే బాయిల్ అయినట్టు, అప్పుడు మాత్రమే షుగర్ యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేస్తే అది సేమియా ఉడకదు, బాయిల్ అవ్వదు అన్నమాట. ఇక్కడ నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. ఏ బౌల్తో అయితే తీసుకున్నానో ఆ బౌల్, 1 బౌల్ షుగర్. ఇది మీ టేస్ట్కి తగ్గట్టు, స్వీట్ ఎక్కువ తింటే ఇంకొంచెం వేసుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. వేశాక దాన్ని తిప్పుతూ ఉండాలి. షుగర్ కరిగాక ఇందులో ఇందాక వేయించి పెట్టుకున్న కాజు, కిస్మిస్, ఇలాచి పౌడర్ యాడ్ చేసుకొని ఒకసారి తిప్పుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇప్పుడు దీన్ని డిష్ అవుట్ చేసుకోవడమే, బౌల్లో పోసి సర్వ్ చేసుకోవడమే. ఎంతో ఈజీ, టేస్టీ సేమియా పాయసం ఆర్ సేమియా కీర్ రెడీ అయింది. టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉంది.
దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ, ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాక పైనుంచి మరికొద్దిగా జీడిపప్పు వేస్తే చూడడానికి బాగుంటుంది. గార్నిష్ చేసుకోవచ్చు జీడిపప్పు కిస్మిస్తో. దీన్ని ఒకసారి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.